Hello friends, welcome back to Suvarna Pustakam. ఇవాళ మనం మన ఇంట్లో పాత పనికిరాని బట్టలు ఏమైనా ఉంటే దాంతో అందమైన టేబుల్ రన్నర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం మనం ఈక్వల్ సైజెస్లో ఉన్న 2 టైప్స్ ఆఫ్ క్లాత్ మెటీరియల్ తీసుకోవాలి. ఇప్పుడు కనిపిస్తున్న దాన్ని మనం క్లాత్ ఏ అనుకుందాం. దీని లెంత్ వచ్చేసి 60 inches అండ్ విడ్త్ 16 inches. ఈ డైమెన్షన్స్లో క్లాత్ ఏలో 2 pieces తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్లాత్ బి, ఇది కూడా సేమ్ 60 by 60 inches 2 pieces. ఫస్ట్ మనం క్లాత్ ఏని 16 inches సైడ్కి అటాచ్ చేసుకుందాం. ఎందుకంటే క్లాత్ మరీ చిన్నగా ఉంది, అందుకనే 2 pieces తీసుకొని దాన్ని అటాచ్ చేసుకుంటున్నాను. కట్టింగ్ మాత్రం స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి, అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ని వర్టికల్గా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు క్లాత్ బీని తీసుకొని దాన్ని కూడా మన 16 inches సైడ్ అంటే విత్ సైడ్ అటాచ్ చేసుకోండి. ఇప్పుడు క్లాత్ ఏని క్లాత్ బీకి లెంత్ వైజ్ అటాచ్ చేయండి. ఇలా ఒక పక్కన అటాచ్ చేసుకున్న తర్వాత మన క్లాత్ ఏని క్లాత్ బీకి రెండో పక్కన కూడా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేటప్పుడు క్లాత్ ఏ ఇంకా క్లాత్ బి రెండు రివర్స్ సైడ్లో ఉండేలాగా చూసుకోండి. రెండు పక్కల అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ తీసుకోండి. ఇప్పుడు ఎడ్జెస్ని ఒక 1/2 inch లోపలికి మడతేసి అక్కడ ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా రెండో పక్కన కూడా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు క్లాత్ ఏ పైకి వచ్చే విధంగా వర్టికల్గా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన చివరన ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా రెండు పక్కల స్టిచెస్ వేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా దాన్ని రివర్స్లో ఓపెన్ చేసుకున్నారు అంటే మనకి పైన ట్రయాంగులర్ షేప్ వస్తుంది. ఇలా రెండో సైడ్ కూడా చేసుకోవాలి. ఫైనల్గా చూపిస్తున్న చోట ఒక స్టిచ్ వేసుకోండి. అంతే, 0 budget ఎంతో అందమైన టేబుల్ రన్నర్ రెడీ అయిపోయింది. కేవలం మన ఇంట్లో ఉండే వస్తువులతో మన చేతులతో చేసుకునే వస్తువులు మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మరి ఆ ఆనందాన్ని మీ సొంతం చేసుకోవాలంటే మీరు కూడా ఈ DIY చేయాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. వీలైతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.